ఏపీలో కరోనా స్టేజ్ 3 అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఇప్పటికే రాష్ట్రంలో 146 రెడ్ జోన్లను గుర్తించామన్నారు ఆయన. గుంటూరు జిల్లాలోని రెడ్ జోన్ల ప్రాంతాలను సందర్శించారు డీజీపీ గౌతమ్ సవాంగ్. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్క గుంటూరు నగరంలో 27 కరోనా కేసులు నమోదవడం చూస్తుంటే పరిస్థితి దయనీయంగా ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. 2 రోజుల వ్యవధిలో 16 కేసులు నమోదవడం బాధాకరమన్నారు ఆయన. గుంటూరు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డీజీపీ. కరోనా నివారణే లక్ష్యంగా అన్ని శాఖ అధికారులు కష్టపడి పనిచేస్తున్నారని ఆయన వివరించారు. కరోనా నివారణే ప్రధానంగా తన భద్రతే సమాజ భద్రతగా భావించాలని సూచించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వారి నుంచి కాంటాక్ట్ కేసులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. అనుమానితులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన 20,000 మందిపై నిఘా పెట్టామని వెల్లడించారు. ఢిల్లీ ప్రార్థనలకు ఏపీ నుంచి 1,167 మంది వెళ్లారని, వారిలో 1,033 మంది ఏపీలో ఉన్నారని, మిగిలిన 132 మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు డీజీపీ గౌతమ్ సవాంగ్. There is no issue of mainly concern. మళ్ళీ ఎక్కడెక్కడ ఈ రెడ్ జోన్స్ డిక్లేర్ చేశారో అక్కడ అన్ని రకంగా సప్లైజ్ ప్రొవిజన్స్ కానీ, లేకపోతే కూరగాయలు కానీ, లేకపోతే వాళ్ళకి మెడిసిన్స్ కానీ, సో అలాంటి అన్ని సర్వీసెస్ కూడా ఆ కాలనీలు కూడా ఈ వీధి వీధిలో కూడా పంపించేయడం కోసం ఆ ప్లానింగ్ ఇప్పుడు జరుగుతున్నారు. మనకు వచ్చిన లిస్టు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి 27,000 దాకా వచ్చింది. అది మనం ప్రూనింగ్ చేసి ఆ మొత్తం డేటాని ప్రూఫింగ్ చేసి, ట్రూతింగ్ చేసి, గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అబౌట్ 22,000 వరకు వచ్చింది. సో దాంట్లో మన ఆంధ్రలో అబౌట్ 21,000 వీవర్ కీపింగ్ అ వాచ్. దాంట్లో అబౌట్ 20,000 వరకు ఈ యాప్లో తీసుకువచ్చారు. మనం యాప్ ద్వారా వాళ్ళ మీద నిఘా పెట్టడం అన్నమాట. అవుట్ ఆఫ్ దట్ 22,000 దే వాజ్ ఓన్లీ 11 పాజిటివ్ టెస్ట్ అండ్ దే వర్ 6 అదర్స్ హూ వర్ ఈ వాళ్ళ 11 వలన కాంటాక్ట్ వలన వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. అది ఇప్పుడు 11 వాజ్ ద ఒరిజినల్ ప్లస్ అనదర్ 10 విచ్ వాజ్ కాంటాక్టెడ్, అంటే 21 వరకే. అది ఫారెన్ రిటర్న్ ఈజ్ ఒరిజినల్ ఫారెన్ రిటర్న్ ఈజ్ లెక్క చూస్తే ఇప్పుడు చాలా వరకు మనం ఈ వ్యూఆర్ ఏబుల్ టు కంట్రోల్ అండ్ కంటైన్ ఇట్ అన్నమాట. 1,167 participants who have participated in Delhi ఏ మార్కాజ్ లో ఇస్తమాస్ ప్రోగ్రామ్కో వెళ్ళారు. దాంట్లో 1,033 మన స్టేట్లో ఉన్నాయి. మిగతా 132 వాళ్ళు అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారు ఇప్పుడు. సో ప్రతి ఒక్కరిని మనం లెక్క చేసాం. సో ప్రతి ఒక్కరి కూడా మన లెక్కలు చేసి, వెరిఫై చేసి, ఇన్వెస్టిగేట్ చేసి ఈ చర్యలు తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ సిమ్టోమాటిక్. ఎప్పుడప్పుడు ఎట్లా అవుతున్నారంటే ఆ సిమ్టమ్స్ కూడా కనబడరు పూర్తి. పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎయిల్మెంట్స్, దే ఆల్ సీనియర్ సిటిజన్స్ బియాండ్ 55-60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. There are cases, old cases of either hypertension, heart problem, blood pressure, bronchitis. So, alanti cases fatality ayindi. So, public transport open aithe, the chances of infection is more. Pradhan Mantri garu kuda, mana Mukhyamantri garu kuda, ఏం చెప్పారంటే రిలీజ్ చేస్తే కూడా ఆ ఫేజ్డ్ మేనర్గా చేస్తారు.